వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి భాస్కర్ రావు కోటి రూపాయలు ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బి భాస్కర్ రావుని ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2020లో అప్పటి ప్రభుత్వంలో అధికారులే జన్వాడ ఫామ్ హౌస్ నాలాపై నిర్మించాలని రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. కేటీఆర్ హైడ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్ ఇప్పటికీ తాను మంత్రిని అనే భ్రమలోనే ఉన్నారని మండిపడ్డారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28న రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని సీనియర్ జడ్జి పి శ్రీదేవి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో రాజకీయ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ తగాద కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్, చిట్ ఫండ్స్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజకీయ వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడి రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జడ్జి శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్ బహదూర్పుర పీఎస్ పరిధిలో ది వోల్స్ కేఫ్ ముసుగులో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. యజమానితో పాటు 6 కస్టమర్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి హుక్కా కిట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రైతు బజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అక్రమంగా వేసిన దుకాణాలను పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించవద్దని, అవసరమైతేనే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. హైదరాబాద్లో 2 గంజాయి పట్టుబడింది. రామచంద్రపురం పరిసరాల్లో 6.5 కేజీలు, కూకట్పల్లి సర్కిల్లో కేజీ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురాలో ముసలి కలకలం రేపింది. జనవాసాల పక్కన ఉన్నటువంటి నాలలో ముసలి కనిపించింది. అయితే నాలలో ముసలి సంచారంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీవాసులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ముసలిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.